ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులను పూజించాలని కాకినాడ ఆల్ఫాబెట్ ఎడ్యుకేషనల్ హబ్ బ్రాండ్ బస్ ఆధ్వర్యంలో ఈకో ఫ్రెండ్లీ గణేష్ ఉత్సవ్ 2023 పేరిట రన్ ఫర్ నేచర్ 2K రన్ ను నిర్వహిస్తున్నట్లు రెడ్ క్రాస్ చైర్మన్ వైడి రామారావు సమస్త డైరెక్టర్ రేవంత్ తెలిపారు. కాకినాడ బానుగుడి సెంటర్ లో ఆల్ఫాబెట్ ఎడ్యుకేషనల్ హబ్ ఆధ్వర్యంలో ఈకో ఫ్రెండ్లీ గణేష్ ఉత్సవ్ 2023 పేరుతో రన్ ఫర్ ప్రకృతి పేరుతో 2K రన్ ను వారు ప్రారంభించారు. కార్యక్రమానికి ఆల్ఫాబెట్ ఎడ్యుకేషనల్ హబ్ డైరెక్టర్ రేవంత్ అధ్యక్షత వహించగా రెడ్ క్రాస్ చైర్మన్ వైడి రామారావు ముఖ్య అతిథిగా పాల్గొని 2K రన్ ప్రారంభించారు. బానుగుడి సెంటర్ వద్ద ప్రారంభమైన 2K రన్ ఎస్పీ ఆఫీస్, ఆర్ఎంసీ, గవర్నమెంట్ ఐటీఐ, నాగమల్లి తోట సెంటర్, అల్లూరు సీతారామరాజు విగ్రహం మీదుగా ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల జిల్లా క్రీడాన మైదానం వరకు కొనసాగింది. కార్యక్రమంలో భాగంగా విజేతలకు అతిథులు వైడి రామారావు, డిఎస్పీ సీనియర్ కోచ్ శ్రీనివాసరావు మెడల్స్ వేసి సర్టిఫికెట్లను బహుకరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి వైడి రామారావు, రిలయన్స్ శ్రీనివాస్, ఆల్ఫాబెట్ ఎడ్యుకేషనల్ హబ్ డైరెక్టర్ రేవంత్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని రక్షించుకునేందుకు మట్టి గణపతులను పూజించాలని, పూజ అనంతరం మట్టి గణపతి విగ్రహాలను ఇంట్లోనే నిమజ్జనం చేసి జల కాలుష్యాన్ని నియంత్రించాలని పేర్కొన్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు వాడడం వలన ప్రకృతికి తీవ్ర నష్టం కలుగుతుంది అని అన్నారు. మట్టి వినాయకులను వినియోగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సమస్త సభ్యురాలు మౌనిక, లయన్స్ క్లబ్ స్టార్ సభ్యులు మూర్తి, నాగిని, డిఎస్పీ శ్రీనివాస్ కుమార్, రోటరీ, లయన్స్, బిఎంఐ, ఇండియన్ రెడ్ క్రాస్, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో చిన్నారులు పాల్గొన్నారు. నాకు లర్నింగ్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు లర్నింగ్ చేయడానికి నేను వస్తాను. నాకు టీచర్ చేసిన అందుకు దానికి కలిసిపోయేటట్లుగా ఈ మట్టి వినాయకులను తయారు చేయడం, అదేవిధంగా ప్రకృతికి సంబంధించి మన ఆలోచనని, మన భావాలని, దానిని చైతన్యం చేసేటటువంటి ఉద్దేశంతో ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారిద్దరిని, మోనికాని ఇవరిని ఇద్దరిని కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఇది ఇదే విధంగా రాబోయే సంవత్సరాల్లో కొనసాగిస్తూ ప్రకృతి పట్ల ప్రజలకు ఆ చైతన్యాన్ని ఇంకా మరింతగా పెంచేటటువంటి కార్యక్రమాలు నిర్వహించవలసిందిగా కోరుతూ, ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మీ అందరినీ కోరుతూ, ఈ పొల్యూషన్ ఏ విధంగా చూసుకున్నా కూడా పొల్యూషన్ అనేది మనం తగ్గించాలి. అండ్ భావితరాలకి మనం ఎంత పాసిబుల్ అయితే అంత మంచి వాతావరణాన్ని ఇవ్వాలి. ఈ ఉద్దేశంతో వీళ్ళు నిర్వహిస్తున్న ప్లాస్టర్ ప్యారిస్కి నో చెప్పండి. గణేష విగ్రహాలు మట్టి విగ్రహాలతో పూజిస్తాం, మట్టి విగ్రహాలు పూజిద్దాం అన్నది చాలా మంచిది. దీనివల్ల మట్టి విగ్రహాలు చేసే వాళ్ళకి కూడా జీవనోపాధి కలుగుతుంది. ప్లస్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది మన వాతావరణంలో కలిసిపోవడం అనేది తగ్గుతుంది. ఇంకొద్దిసేపట్లో మనం ఈ ఈవెంట్ స్టార్ట్ చేస్తున్నాం. ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం ఏంటి అనేది చెప్తారు ఇప్పుడు. దాన్ని బట్టి మనందరం ఉత్సాహంగా పాల్గొని ఇది విజయవంతం చేద్దాం.